అవునా, తెలుగు ఇండస్ట్రీలో సినీ నటి సావిత్రి జీవిత కథపై బయోపిక్ తీస్తున్నారా? గతంలో ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చెయ్యలేదు. మరి ఆ యంగ్ డైరెక్టర్ చేయడం నిర్మాతల చేతులు కాల్చుకోవడం ఖాయం అంటూ ఎద్దేవ చేశారు మహానటి చిత్రం తీసే ముందు. కానీ దర్శకులు నాగశ్విన్ అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ గురించి ఎంతో రీసెర్చ్ చేసి మహానటి చిత్రాన్ని తెరకెక్కించారు. మహానటి అయితే గీతే క్లాసిక్ అవుతుందనుకున్నారు. కానీ థియేటర్లకు జనాల్ని పరుగులు పెట్టించే మాస్ సినిమా అవుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే అదిరిపోయే టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వీకెండ్లో టిక్కెట్ల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొని ఆల్రెడీ ఆడుతున్న పెద్ద సినిమాల థియేటర్ను తీసి దీనికి ఇవ్వాల్సిన పరిస్థితి రావడం ఆశ్చర్యకరం. ఈ వారాంతంలో ఖాళీగా ఉన్నప్పటికీ కొత్త తెలుగు సినిమాలు ఇవి రిలీజ్ చేయకపోవడానికి కూడా మహానటి భయమే కారణం. ఇలా ఖాళీ వదిలేసరికి మహానటి వసూళ్లు రెండో వారాంతంలో ఊహించని విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో మహానటి సెకండ్ వీకెండ్ వసూళ్ల విషయంలో కొత్త రికార్డులు నెలకొల్పుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో సైతం మహానటికి రెండో వీకెండ్లో స్క్రీన్లు పెంచడం విశేషం. ఇలా జరగడం అరుదు. అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఇప్పటి సినిమాలకు దూరంగా ఉంటున్న నిన్నటి తరం ప్రేక్షకులు పెద్ద ఎత్తున సావిత్రి కథను చూడటానికి థియేటర్లకు వస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా చూడటం ఒక సెలబ్రేషన్ లా సాగుతోందట. తొలి వీకెండ్లో అన్ని చోట్ల సినిమా అందుబాటులో లేదు. ఈ వారం పరిస్థితి మారింది. నా పేరు సూర్యాన్ని పూర్తిగా లేపేసి మహానటికి స్క్రీన్లు పెంచారు. దీంతో తొలి వారాంతానికి దీటుగా రెండో వారంతపు వసూళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం $1.8 మిలియన్ మార్కును దాటింది. సెకండ్ వీకెండ్ అయ్యేసరికి 2.5 మిలియన్ మార్కు దాటుతుందని అంచనా వేస్తున్నారు. రిలీజ్ ముంగిటి చిత్రంపై మరీ అంచనాలేమీ లేకపోవడంతో తక్కువ మొత్తానికే హక్కులు కట్టుబడ్డారు. ఇప్పుడు ఈ చిత్రం పెట్టుబడి మీదే 4-5 రెట్లు వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది. ట్రెండ్ సృష్టిస్తున్న మహానటి ప్రతాపం ఇప్పుడు చూడండి అంటున్నారు సినీ విశ్లేషకులు.